हेलो फ्रेंड्स, वेलकम बैक टू अनुसम किचन। मनम तातिपंडुनु कट्टेल पोयि मीद एला काल्चुकोवाली मरियु दानि वल्ल कलिगे प्रयोजनालु एंटो तेलुसुकोबोतुन्नाम। चाला टेस्टीगा उंटुंदंडि ई पंडु तिनटं वल्ल मनकु चाला प्रयोजनालु कूडा उन्नायि। दानि कोसम मुंदुगा मनं इला पोयि वेलिगिंचुकोनि, मनकु एक्कुव मंट अवसरं लेदु काबट्टि मनं मुंदे पोयि वेलिगिंचुकोनि इला बोग्गुल्लागा प्रिपेर चेसुकोवाली। ఈ పండు అనేది మనకు ఎక్కువగా రైనీ సీజన్లోనే లభిస్తుందండి। ఇప్పుడు మనం తాటిపండుని తీసుకున్నాం కదా, అది చూసారా ఇలా మనం ప్రెస్ చేస్తే ఇలా లోపలికి వెళ్తుంది। ఇది చాలా పండుగైన పండుని మాత్రం తీసుకుంటే మనం కాల్చుకున్న తర్వాత తినడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది। ఇప్పుడు మనం దీనిని ముందుగా మనం బొగ్గుల్ని వేడి చేసుకున్నాం కదా, వాటి మీద ఈ పండుని అనేది పెట్టేసుకుందాం। మనం దీనిని ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు ఈ పండుని రొటేట్ చేస్తూ ఈ పండు అంతా ఈవెన్ గా కాలేలాగా చూసుకుంటూ కాల్చుకోవాలి। తాటిపండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది। ఈ తాటిపండు గుజ్జులో చెప్పలేని మరియు వెలకట్టలేని పోషకాలు మరెన్నో లభిస్తాయి। దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ బి లాంటివి పుష్కలంగా లభిస్తాయండి। అంతే కాకుండా ఇది పిల్లల ఎదుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది। దీని నుండి గుజ్జుని తీసి మనం ఎన్నో రకాల వంటకాలలో కూడా వాడుకోవచ్చు। మరియు మనం ఈ తాటిపండు గుజ్జుతోని మరెన్నో రకాల స్వీట్స్ మరియు తాటి బూరలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు। దీనివల్ల ఎలా చేసుకున్నా సరే మన ఆరోగ్యానికి మాత్రం మంచి జరుగుతుంది। దీనిలో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది। మరియు మీరు మాత్రం ఎక్కువగా మంట పెట్టి మాత్రం దీనిని కాల్చకూడదు। ఇలా బొగ్గుల వేడికి కాల్చడం వల్ల ఇది స్లోగా అవుతుంది, కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది। ఈ పండు అనేది ఎక్కువగా ఊరిలో ఉన్న వారికి తెలుస్తుందండి। ఇది తినడం వల్ల ఎముకలు అనేవి కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి। దీనివల్ల మన బాడీకి కూడా గట్టితనం అనేది వస్తుంది। ఈ పండు అనేది మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందండి। ఇది షుగర్ ఉన్న వారికి ఒక మంచి ఔషధం అని కూడా చెప్పవచ్చు। దీన్ని తినడం వల్ల షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది। మీరు ఎక్కువ టైం తీసుకున్నా సరే ఇలా బొగ్గుల వేడికి మాత్రమే కాల్చుకోండి। ఇలా కాల్చుకునే టేస్ట్ బాగుంటుంది, మరియు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోవచ్చు। తినేటప్పుడు ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు। ఇలా మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు, మనకి ఇది చాలా వరకు మెత్తబడిపోయింది కదా। మనం ఇప్పుడు దీన్ని ఒకసారి దింపేసుకుందాం। ఇలా దింపుకొని ఇలా రొటేట్ చేసుకొని మరొక సైడ్ పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఆ బొగ్గుల వేడికి పెట్టేసుకుందాం। ఇలా ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకున్న తర్వాత దీన్ని దింపేసుకుందామండి। దింపేసుకొని పూర్తిగా దీనిని ఒక 1 అవర్ పాటు దీన్ని వదిలేయాలి। ఇలా ఇది పూర్తిగా చల్లారిపోవాలి। ఇది చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది। ఇలా ఓపెన్ చేద్దామండి। చూసారు కదా లోపల ఎంత ఎల్లోగా ఉందో, ఎంత ఎమ్మీగా అనిపిస్తుందో కూడా చూడగానే తినేయాలనిపించే ఈ పండుని మనం ఎన్నో రకాల స్వీట్స్లలో కూడా వాడుకోవచ్చు। ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి పైన కాల్చుకున్నాం కదా బ్లాక్ పార్ట్ అంతటిని రిమూవ్ చేసేసుకుందాం। ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత మనం లోపల ఉన్న గుజ్జుని ఆ పీచుని అనేది సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి। దీన్ని ఇలా డైరెక్ట్గా తిన్నా సరే చాలా బాగుంటుంది। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి। మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।